ఒకసారి తప్పు జరిగిపోతే ఇక దిద్దుబాటు చేసుకోవడం కష్టం అందులో నమ్మకంగా ఉన్న నేతలు పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించి మాట్లాడితే ఆయనకు ఫ్యూచర్ ఉండదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలో అదే జరుగుతోంది చంద్రబాబు లోకేష్లు అచ్చెన్నాయుడును ఇప్పటికిప్పుడు దూరం పెట్టకున్నా భవిష్యత్తులో మాత్రం ఆయనను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే అచ్చెన్నాయుడు గతంలో మాదిరి ప్రాధాన్యత దక్కడం లేదు తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే చంద్రబాబు లోకేష్లను వ్యక్తిగతంగా దూషిస్తే అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు పార్టీని ఇరకాటంలోకి పడేసింది టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయ్యాయి అయితే ఇవి తన మాటలు కాదని అచ్చెన్నాయుడు పూర్తిగా ఖండించలేదు ఇటీవలే అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు పైగా ఆయనపై ఈఎస్ఐ కేసు నమోదు కావడం అరెస్టు చేసి జైలుకు పంపడంతో లోకేష్ వద్దంటున్న చంద్రబాబు అచ్చెన్నాయుడుకే ప్రాధాన్యత ఇచ్చారు అయితే తిరుపతి ఘటన తరువాత లోకేష్ అచ్చెన్నాయుడుకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది కనీసం ఫోన్ లో కూడా పలకరింపులు లేవని చెప్తున్నారు చంద్రబాబు కూడా ఏదైనా మీటింగ్ లో తప్ప ప్రత్యేకించి అచ్చన్నాయుడుతో మాట్లాడిన సందర్భాలు లేవు చంద్రబాబు లోకేష్ లు అచ్చెన్నాయుడుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే ఇది సమయం కాదని వేచి చూస్తున్నారు దీనికి తోడు అచ్చెన్నాయుడు ప్రత్యర్థి కలా వెంకట్రావు సైతం తిరుపతి ఘటన మర్చిపోకుండా పార్టీ హైకమాండ్కు గుర్తు చేస్తుండడం కూడా ఆయనపై ఆగ్రహం చల్లారలేదంటున్నారు అచ్చెన్నాయుడు పదవికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా ఆయన కంటే ఇతర సీనియర్ నేతలకే ప్రాధాన్యత ఇస్తూ పక్కన పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది